వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పదేళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సచివాలయం ఉందనే విషయాన్ని అప్పటి సీఎం జగన్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసన్నారు. అక్కడ నిలిచిన నిర్మాణ పనులన్నీ మళ్లీ మొదలు పెడుతున్నట్లు చెప్పారు. కాలం గడిచే కొద్దీ నిర్మాణ వ్యయం కూడా పెరిగిందన్నారు. అమరావతి రాజధాని పనులు త్వరితగతిన జరుగుతాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా వేల కోట్ల నష్టాన్ని మిగిల్చిందన్నారు. జగన్ అనుమాయులకు వేల ఎకరాలు కట్టబెట్టి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంపదను ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని ఆక్షేపించారు. గత ప్రభుత్వ అరాచక పాలనపై ఇప్పటికే 4 శ్వేతపత్రాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు అయి నూతన ప్రభుత్వం ఎన్డీఏ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 100 రోజుల్లో అనేక మార్పులు, గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు వాటన్నిటినీ కూడా బేరీజు వేస్తూ సుపరిపాలనకి మనం మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం, రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా కలిపి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వారి యొక్క బాధ్యతల్ని సమీక్షిస్తూ ముందడుగు వేస్తూ పోతూ ఉంది ఈ ప్రభుత్వం. కేవలం ప్రభుత్వ పరిపాలన ముందుకు పోయే లక్ష్యమే కాదు, గత పాలనలో జరిగినటువంటి నష్టాలు, గత పాలనలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు వాటిని కూడా వెలికి తీసి ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు పెట్టి ప్రజా ఆమోదం కూడా తీసుకోవాలనే లక్ష్యంతో ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ముందు చెప్పిన ప్రకారం తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత ప్రభుత్వ పరిపాలనలో ఏవైతే అభియోగాలు వచ్చాయో, ఏవైతే అవినీతి మరకలు అంటాయో, ఏదైతే అప్రజాస్వామిక పరిపాలన సాగిందో వాటి మీద ఒకటొకటిగా మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని ఆధారంగానే ఇవాళ మొదటి వైట్ పేపర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా డెల్టాకే కాకుండా దానివల్ల సేవింగ్ వచ్చేటువంటి నీటిని నాన్ డెల్టా ప్రాంతమైన రాయలసీమకు మరల్చేటువంటి కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు దాని భారం ఎంత పడింది అనేటువంటి దానిలో మొదటి వైట్ పేపర్ ఆన్ పోలవరం ప్రాజెక్టుని విడుదల చేయడం జరిగింది. లాభ నష్టాలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు మీడియా సమావేశంలోనే చెప్పడం జరిగింది. అలాగే దానివల్ల రాయలసీమ ప్రజలకి, ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం ఏ విధంగా నష్టపోతుందో ఈ నీటి ఎద్దడి వల్ల అనేటువంటిది, మనం పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఎంత నష్టపోతామో కూడా మనం అధ్యయనం చేసి మీ ముందు పెట్టాం. ఇక రెండవది, రాజధాని లేని రాష్ట్రం, బహుశా ప్రపంచంలో ఏ దేశం ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు. అటువంటి రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాల కాలం కనీసం సెక్రటరేట్కు పోతే, పొరపాటున ఏమన్నా మీడియా ఎక్కడైనా రాజధాని సెక్రటరేట్కి వచ్చారు ముఖ్యమంత్రి అంటారని,
ఆ మాట కూడా రానివ్వకుండా చేసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సెక్రటరేటే మానేశారు. సెక్రటరేట్ అనేది ఉంది అనేదే మర్చిపోయారు. ఆయనే మర్చిపోయాక ఆయన మంత్రివర్గ సహచరులు సెక్రటరేట్కి వచ్చేటువంటి అవకాశమే లేదు. అలాగే అధికారులు ఎక్కడికక్కడ హెచ్ఓడి ఆఫీసులు విజయవాడలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో పెట్టుకొని సెక్రటరేట్ అనేటువంటి దాన్ని సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి తమ పరిపాలనని డైరెక్టరేట్లలో కమిషనరేట్లలో సాగించినటువంటి గత ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టి 10%, 15%, 20%లో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా అలాగే వదిలి చెట్లు మొక్కలు మొలిచిపోయి అసలు భవనాలే కనపడిన స్థితికి 5 సంవత్సరాల్లో రాజధానిని తీసుకొచ్చినటువంటి వైనాన్ని అమరావతి వైట్ పేపర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీడియా సమక్షంలో దాన్ని విడుదల చేయడం జరిగింది. ఇవాళ దాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి 5 సంవత్సరాల కాల పరిమితి వచ్చింది కాబట్టి నిధుల వ్యయం కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతే సరైన రాజధాని అని వాళ్ళు నిర్ధారణ చేసి ఎన్డీఏ నాయకత్వంలో అమరావతిని రాజధానిగా నిర్మాణం పనులు మొదలుపెట్టారు. జంగిల్ క్లియరెన్స్కే అంటే అక్కడ పట్టిన ఉన్నటువంటి మొలచినటువంటి తుమ్మ మొక్కలు పిచ్చి మొక్కలు తీయడానికే దాదాపు 35-36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతారు. ఆ 35-36 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే అన్నాడు ఆ 35-36 కోట్ల రూపాయలు డబ్బే ఉండుంటే ఎమ్మెల్యే భవనాలో సెక్రటరేట్లో ఒక వింగో పూర్తయ్యేది. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా నిర్వీర్యం చేశారు. ఇవాళ జంగిల్ క్లియరెన్స్కి 35-36 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అమరావతి కార్పొరేషన్. తిరిగి దాన్ని సన్నద్ధం చేస్తూ ఉన్నారు. అది 2వ వైట్ పేపర్. ఇక 3వ వైట్ పేపర్, అసలు మా హయాంలో విద్యుత్ ఛార్జీలు పెరగవు, 1 పైసా విద్యుత్ ఛార్జీలను పెంచం అని చెప్పిన జగన్ సర్కార్ దాదాపు 15 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. అంత పెంచి మళ్ళీ 1000 కోట్ల నష్టాన్ని చూపించిపోయింది. ఈ విద్యుత్ సంస్థలపైన వచ్చిన నష్టం మళ్ళీ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, విద్యుత్ సంస్థల్ని పట్టాలెక్కించాలంటే ఏం చేయాలనే దాని మీద మళ్ళీ ప్రజల దగ్గరికి ఇవాళ మళ్ళీ 3వ వైట్ పేపర్ని ప్రకటించి జరిగిన తప్పులు చెప్పాం, ఏ విధంగా ప్రైవేటు వ్యక్తుల జగన్ రెడ్డి యొక్క అనుయాయుల చేతులకి ఈ ప్రైవేటు సమస్యల్ని 1000 ఎకరాలను అప్పచెప్పారు, 1000 కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా వైట్ పేపర్లో చెప్పడం జరిగింది. ఇక 4వది సహజ వనరుల దోపిడీ. క్వార్జ్ మైన్లు కానీ సిల్కా శాండ్ కానీ గ్రావెల్ మైన్లు కానీ ఇసుక విధానం కానీ వీటన్నిటినీ సమీక్షించి ఏ విధంగా దోపిడీ జరిగింది, ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర ప్రజల సంపద అనేది కొద్దిమంది గుత్తాధికారుల చేతుల్లోకి 1000 కోట్ల రూపాయలు తరలించబడ్డాయనే విషయాలని వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇలా 4 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాక ఇవాళ 5వది శాంతి భద్రతలు. ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు మీడియాలో రాయడానికి లేదు, ఎవరు ప్రకటనలు ఇవ్వడానికి లేదు.
ఎక్కడైనా పొరపాటున ఏదైనా సమావేశంలో మాట్లాడితే వాళ్ళ మీద జులుము, రౌడీయిజం, దుర్మార్గం, దాడులు, గోండాయిజం ఇన్ని రకాలుగా హింసించడమే కాకుండా శాంతి భద్రతల్ని కాపాడతామని వచ్చినటువంటి వ్యవస్థలను కూడా నీరుగార్చి వాటిని కూడా తమ జేబు సమస్యలుగా మార్చుకొని ఇవాళ వాటి మీద కూడా దాడి చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ శాంతి భద్రతల విభాగం ఏ విధంగా నష్టపోయింది, ఏ విధంగా నిర్వీర్యమైంది 5 సంవత్సరాల్లో, ఏ విధంగా పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారో దాన్ని ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినవి ఉన్నాయి, చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో కేవలం పరదాలకి, తెరలకి పరిమితమైనటువంటి జగన్ రెడ్డి పాలన సాగిందే తప్ప రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య పరిపాలన మాత్రం గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకత్వంలో జరగలేదు అని చెప్పడానికి బాధపడాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న మా అందరికీ. ఇంత దారుణమైనటువంటి పరిపాలన ముఖ్యమంత్రిని బహుశా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో మనం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసిన దాఖలాలు లేవు. ఇవాళ ఎంతోమంది పరిపాలన చేసిన మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరిగి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యభూతాలు ఇవాళ మన ముందు ఉన్నాయి. ఇవన్నిటినీ సరిచేసుకోవాలి, దోపిడీని అరికట్టాలి, ఈ యొక్క అవినీతి సామ్రాజ్యానికి తుది పలుకులు పలకాలి. ఇప్పటికే ప్రజా తీర్పు ఇచ్చింది, ఎన్ని విన్యాసాలు జగన్ రెడ్డి అండ్కో చేసినా ప్రజలు తిప్పికొట్టారు, ఎన్డీఏకి మద్దతు పలికారు, ఇవాళ ఎన్డీఏ పాలన తీసుకొచ్చారు. ప్రధానమైనటువంటి 2 అంశాలు ఈరోజు మీ ముందు పెట్టాలి, మీ అందరితో కూడా మాట్లాడాలి. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలిసి ప్రజల నుంచి కూడా స్పందన తీసుకురావాలని ఈనాడు మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. ఎన్నికల సందర్భంలోనే మాట్లాడాం మేము, ఎన్నికల సందర్భంలోనే స్వయంగా నాటి ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పక్ష జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ అనేక దగ్గరలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 గురించి ఎంత దారుణమైనటువంటి చట్టం అంటే ఆనాడు ప్రజలకు వివరించాం. దీనివల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పాం. ఈ చట్టంలో రైతులకు కానీ, ఆ భూ యజమానులకు కానీ, గ్రామీణ ప్రాంత భూములు కలిగినటువంటి రైతాంగానికి తీవ్ర అఘాతం ఏర్పడబోతుంది, నష్టం రాబోతుందని మేము ఆనాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు మేము వాగ్దానం చేశాం ఎన్నికల్లో, మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా సమీక్షిస్తాం, అవసరమైతే దీన్ని రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం. రాష్ట్ర ప్రజానీకం ఆమోదించింది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం వాళ్ళకున్న భయాందోళన, వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్నటువంటి ఆలోచన, మన ఆస్తులకి మనకే భద్రత లేదా అనేటువంటి ఒక భయం, వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే
ఆనాడు మా కళ్ళ ముందు కనబడిందంతా సమీక్షించుకున్నాం. ఈ చట్టాన్ని సమీక్షించడం కాదు, పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి తీర్మానించుకుని దాన్ని రేపు శాసనసభలో బిల్లు రూపకంగా తెచ్చి ఇంతకుముందు ఈ చట్టం బిల్లు రూపకంగా ఆమోదం పొందింది. ఇప్పుడు అదే చట్టాన్ని మనం రద్దు చేయాలంటే సభ ద్వారానే ఆ బిల్లుని రద్దు చేసుకోవాలి. దీన్ని రద్దు చేసిన తర్వాతనే ఇది యాక్సెప్ట్ కాబడదు, ఆమోదించబడదు. అందుకనే దీన్ని శాసనసభకు తీసుకురావాలని మేము కేబినెట్లో దీన్ని ఆమోదించడం జరిగింది. దీనిలో రెండు మూడు అంశాలు మీకు చెప్తాను. ఈ చట్టంలో రద్దు చేయాలనేటువంటి అంశం మీద మీరు కూడా అవగాహనతో ఉంటే, ప్రజలకు కూడా అవగాహన కలిగితే ఏ ఒక్కరు దీన్ని ఉపేక్షించరు. ఇదేదో మా రాజకీయ ప్రయోజనం కోసం చేసేది కాదు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనం, రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనం కోసం రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ అథారిటీని ఈ యొక్క 2022 రద్దు చేయడానికి నిర్ణయించాం. దీంట్లో ఏముందంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే మన అందరికీ తెలుసు, మన ఆస్తిని మనం అమ్మినా కొన్నా లేకుంటే వారసులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ దాఖలా చేస్తాం. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ప్రభుత్వం ఒక వ్యవస్థను పెట్టింది. రిజిస్ట్రేషన్ చట్టం ఉంది, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఉన్నారు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఈ చట్టంలో ప్రభుత్వ అధికారి అనేటువంటి పదాన్ని తొలగించి ఎవరైనా దీన్ని రిజిస్టర్ చేయొచ్చు, టైటిలింగ్ రిజిస్టర్ అధికారిగా ప్రభుత్వం అపాయింట్ చేయొచ్చు. ప్రభుత్వ అధికారిని కాదు, ఎవరినైనా అనే పదం పెట్టారు. ఎవరినైనా అంటే ఎవరు? వైసీపీ శాసనసభ్యుడా, లేకుంటే వైసీపీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి, లేకపోతే వైసీపీకి సంబంధించిన గుండాల, వైసీపీకి సంబంధించిన నాయకుల, ఎవరు ఆ ఎవరైనా అనే పదం క్లియర్గా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వంలో అనేక విభాగాల్లో అధికారులు ఉన్నారు.